హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ ఆత్మగల్లా లింగారావు ప్రాణం వెళ్ళిపోతే కొడుకులు లేకుండా
గాని ఒక బిడ్డ ఆ బిడ్డ రజనమ్మ తలాపున కూసుండి ఎడితే బిడ్డ కన్నీళ్ళు తండ్రి ఎద నీన వడ్డనాడు సచ్చిన జీవి సగ్గంగా సరిగ్గా ముట్టింది కోట వండి కొడుకుంటే మన మంతాల వడ్డనాడు కొడుకు గంజి పోతాడం ఇక మనము దచ్చిన నాడే తగ్గికుండా వడ్డి దాని వల్ల పదకొండు రోజు నాడు పండుగ చేస్తాడు అడవిలో కావాల ఎందుకంటే అమ్మ ఇక ఒక బిడ్డ ఉంటే మన బిడ్డ దగ్గర పైసలు లేకుండే పక్క ఇంటి ఇంటికి పోయి అమ్మ మామ దచ్చింది మా నాన్న దచ్చిందని నీ బాగా నేను కూలి కట్టి తీస్తున్నాను ఇక మన బిడ్డ కొడుకున్నాడమ్మా మన కొడుకు మాత్రం మనకు సత్యశీల మారాదు మన కొడలు సుశీల రాణి మన కొడలు ఏడు కదా మన కొడుకు కనుక నేను ఒక వట వంటి అన్నం పెట్టి అన్నాడు కొడలు అన్నం పెట్టి అన్నాడు ఈ పట్ట నుంచి ప్రజలు మనకు అన్నం పెట్టారా ఈ ఊళ్ళో ఉన్న మగవాళ్ళు కనుక మన దానం చెయ్యరా మా ఊళ్ళో ఉన్న ఆడివాళ్ళు మన దానం చెయ్యరా పట్ట మీద ప్రజలే మన కొడుకులకు ఉందాం పట్ట మీద ప్రజలే మన బిడ్డలకు ఉందాం బామా బిడ్డలేరా ఎందుకేస్తాను అమ్మా అయ్యోనాదా మన కొడుకు ఉన్నాడు అటువంటి సత్యశీల రాజు కొడుకు పెళ్లి చేస్తే కొడలొచ్చింది అయ్యా మనకు బిడ్డగా ఉన్న బిడ్డల మీద బ్రవలు పెట్టుకోకన్నావు ఎందుకు అంటే రేపటి కల్లా ఊరు బొమ్మన నాడు కాడు రమ్మన నాడు మన ప్రాణం వెళ్ళిపోయినాడు మన కొడుకు మనకు బుక్కడ అన్నం పెట్టి అరుసుకున్నాడు మన కొడుకు మన గంజుబోయి అన్నాడు పట్నం మీద ప్రజలే కొడుకులు అనుకుందాం పట్నం మీద ప్రజలే మన బిడ్డలు అనుకుందాం అన్నావు రేపటి కల్లా మనుండి భూమి మీద ఉండండి రోజులు ప్రజలే మనకు అన్నం పెడతారన్నావు రేపటికల్లా వచ్చిన నాడు ఎండి తిన్నోళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్నోళ్ళు బయట వారేసుకుంటారు అన్నావు పైసా పదార్థం తిన్నోళ్ళు నాగో మనలరుచుకుంటారు అన్నవయ్యా ప్రజలు మన కొడుకులు ఎట్లయితారు నాదా ప్రజలు మన బిడ్డలు ఎట్లయితారు అయ్యా అర్రైన బుర్రైనా తన సేన వండాల గుడ్డైన కూరైన తన కడుపు తనగ వండాలే పరై వారి సేళ్ల పది పుట్లు వండితే మనకేవు రాదు గుమ్మడి వండితే మనకేవు రాదయ్యా మన సీళ్ళ ఇరిసే వండిన ముద్దు కుంచెడు వండినా ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు బిడ్డ పిల్ల బిడ్డకే ముద్దు పళ్ళ చెట్టు కిందికి పది మంది అత్తలేదు గుండ చెట్టు కిందికి ఎవరు రావోరు ఒక కొడుకుని గల నేను ఏ పేరు కచ్చిందే నాదా
అరటిట్టుకుటే కాత ఒక కొడుకును కన్న తల్లిని కూడా అరటిగొడ్డరాలంటారు. అరటిగొడ్డరాలు ముఖము చూస్తే అష్టదద్రం, పుట్టుగొడ్డరాలు ముఖము చూస్తే పుణ్యలోకం. నా పుట్టుక పాడబడా మొగోన్ని ఎవరు గొడ్డోడు గొడ్డోడు అని మొగోని అనరు. ఆడవి బొంద మోస్తది అని ఆడవి గొడ్డనింది ఆడవి మొయ్యలేదంటారయ్యా. దుబ్బతుత్తురు మలిక తులుష చెట్టు కాదు, బూక అంకే కుక్క పులి కాదు, ఏడదైనా అనుకుంటదయ్యా. తొలి సూరు కొడుకు కావాలనుకుంటది, మన సూరు ఈ బిడ్డ కావాలనుకుంటది. నేను ఒక్క కొడుకులు కన్నరే నాకు ఏళ్ళకు తచ్చున్నాం. ఏది ఏమైనా మంచిదే, ఎంత మంది ఏమనుకున్నా మంచిదే. ఈ వయసులోనూ మనం భగవంతుని పుయ్యలు వేసి కొడుకు కోడలు ఉండగా బిడ్డ వరం తెచ్చుకుందాం. కట్టవయ్యా కంచు బల్లు చాలా అందం ఉందండి. నిన్న మొన్న చీర కట్టుకుంటే ఏమందా ఉన్నది రా. అటింద్ర చిరిపోయిన చీర కట్టుకుని ఉళ్ళెకి వెళ్ళి అత్తంటే ఉళ్ళే ఉన్న మంది ముక్కులేసుకుంటారా. భార్య చాలా అందంగా చాలా అందం తక్కువన్నదని మంది అందరూ ముక్కులు వేలు వేసుకుంది. ఎక్కడ వేసుకున్నారు ముక్కుల మీద వేసుకున్నారు. ముక్కుల విని వేసుకుంటారా? ఎక్కడ వేసుకుంటున్నారు? ఎక్కడ కాదు ఇక ఆ ముక్కులను గిట్టేసుకుంటారు. అయితే కట్టుకోవ కట్టుకోవంటే రోజు ముఖాలు కాడికి ముడత పట్టుకు వచ్చిన చీర కట్టుకుంటే నాకు సిగ్గనిపించింది. వాళ్ళు నువ్వు కట్టుకున్న సారి చాలా బాగున్నదంట. చాలా బాగా అంటే అందంగా? అందంగా అంటే కొత్తగా? కొత్తగా అంటే న్యూ స్టైల్? న్యూ స్టైల్ అంటే అరే మంచిగా మంచిగానా? ఉన్నావు మురికాళ్ళవాడు, మురికాళ్ళవాడు వచ్చే పందుకులున్నట్టున్నావు. నీ ధార్యం నాలుగు మూడు మంది వచ్చినట్టు కోసం ఒక తీరు. ఏమయ్యా దేవయ్య అంటే ఏ దేవైతివి? రోజు కట్టుకున్న స్త్రీ సీరే కట్టుకున్న వరకు మందిన ఆ సంవత్సరం పేర్లు పెట్టవట్టే. ఏ దీ పిల్ల
ఎప్పుడు చూసినా ఒకటే సారీ మీద ఉంటావా, ఎప్పుడు చూసినా ఒకటే బ్లౌజ్ మీద ఉంటావా, నీ మొగర్ని తీసుకొని ఎక్కడ సిటీకి వెళ్ళనే వెళ్ళడా, ఎలక తుర్తుకో గా జమ్మికుంటకో గా హుజరాబాద్ కో హనుమకొండకో వరంగల్కో పరకాలకో ఎక్కడికి వెళ్ళనే వెళ్ళడా, నీకు ఎలాంటి సెలక్షన్ సార్ తీసుకోనే తీసుకోడా, ఎలాంటి సెలక్షన్ బ్లౌజ్ తీసుకోనే తీసుకోడా అని మందిని ఆ సంవత్సరం పేర్లు పెట్టాలి. అయ్యో పాపం పాడవడం మందిని చూడబోతున్నాం ఆసక్కదనవా, నా ఇంట్లో నా ఇంట్లో నాలుగు మూలల్లో ఎక్కిన పచ్చి బాత్తు నాటు అడిగిన తాడజంప, నా ఇంట్లో బాడికా చూడబోతున్నాం ఈసక్కదనవా, ఇంత బాడికావంటే నేను మొగన్ని కదా, నీకు ఎత్తగానే పడతానా, కట్టె పెట్టి కొడతా ఎలా, నోట్ల కట్టె పెట్టి కొడతా, నోట్ల వెత్తకు ముక్కుల వెట్టు టైట్ ఉంటది, నూజు పెడితే నూజు నాకు టైట్ కావాలి, ఇక మందికి ఎట్లా పట్టాను అని నేను బాగా ఆలోచించిన, ఓ ఇంట్లోకి పోయి ఆలోచించాంగ సింసాంగ సింసాంగ నాకు ఒకటి గుర్తుకు వచ్చింది, మా అవగారు వేసిన గుండి అమ్ముని ఇందా అగ్నిప్పుకలు పోసుకొని ఇంట్లోకి పోయి అది నూక్కొని కట్టుకొని వస్తున్నావు పాడు, ఇంట్లోకి పోయి హైరన్ అంటే డోల్బెట్ట బామ్మర్ది అన్నమాట కూడా నువ్వేమి ఉల్లా, హైరన్ అంటే ఇస్త్రీ, ఇంట్లోకి పోయి ఇస్త్రీ అంటే హైరన్ చేసుకొని కట్టుకొని వస్తున్నాను, అవ చెప్పిందండి ముసల్లారికే మొక్కలరా, మా అవ్వదానికే మొక్కలరావరు దేనికి రాణానికి, ఎందుకు చెప్పురా ఎందుకు చెప్పు, ఖర్చు తప్పించింది కరెంట్ బిల్లు తప్పించింది, ముసలి రెండు విధాల పని చేసింది, ముసలే ముసలేరా బండి కట్టినా మన ఎట్లేవి మన కోయి జాగరా, ఇగో శత్రు పట్టుకున్న కోయి జాగా, అగో అక్కడ కట్టె పట్టుకున్న కోయి జాగా, ఇవి రెండా అది రెండు, ఇది కొంచెం ఉన్న కాడికైనా ఎత్తుగత శుక్తులు శుద్ధి మంచి ఉన్నది గుచ్చి పెట్టినావు కదా, ఆయన పత్తి మొలక ఇట్లా వడ ఇక నార్లు ఇట్లా ఒక కాని దానికి గుచ్చి పెట్టినావు, బ్రహ్మంగారు చెప్పింది తప్పలేదు, ఎడ్లకు ఎడ్లకు బుట్లున్నట్టు మనసులో కూడా బుట్లు వస్తాయని చెప్పిందట, మనసులకు కూడా మాస్కులు బుట్లు అంటే మాస్కులు తయారైనాయి, మరి దీనికో బుచ్చి పెట్టావు దానికో బుట్టి లేదు ఏందయ్యా, అయితే దానికి బుట్టి ఉన్నది కానీ మెడకేసుకున్నది, అది అది ఎప్పుడో పెట్టుకుంటారు దాని కొమ్ములు లేవు కాబట్టి జారిపోయి మెడలు తగ్గిస్తున్నారు, మరి ఇది బాగా దివాలు తీసింది ఏంది, అయితే ఈ కోయిలాగా దివాలు తీసిందో అంటావు, అన్నకాడి గచ్చుకున్నది దివాలు తీసిందో అంటావు, అయితే ఈ కోయిలాగా అంటే పుడుగు పొలాలు దున్ని దున్ని ఖరాబ్ అయింది కోయిలాగా, అది కోయిల ఎన్ని ఎకరాలు పాలు బయట దున్నిందో అప్పుడు అంతేనంటావా, సరేనయ్యా బండి కట్టునాదా భగవంతుడు పూజలకు పోదామని ఎడితే పళ్ళు ఏడు నాగబండ్లు మూడు ఏళ్ళ 21 నాగబండి కట్టుకొని నాగబండి కట్టుకొని ఇళ్ళల్లో ఉన్నదని వంత తీసి బండల్లో పోసుకొని బండికి బారెట్ల కట్టి ఇళ్ళన్నీ ఇరుసులు ఇనుపై గొలుసులు సాగుతున్న ఈ బళ్ళు శాబంతులు భగవంతుడు భజనలు వేసి అడవిల్ల వరం తెచ్చుకున్నావా అని ఎట్లా పోతున్నారు, సై సై మేడ అరవు జాతర ఈ కొండ కోనలో విరమూసిన పూజ, ఆ
తల్లి భగవంతా ఎక్కడ ఉన్నావు స్వామి నాకు అడవిల్ల వరం ఇచ్చిన ఇంటి ఓట లేకపోతే ఇదే గుళ్ళే నా ప్రాణం తీసుకుంటానని అర్థన పడవిలకి వెళ్ళి వస్తా అంటే అచ్చగల్ల ముచ్చగల్ల ఉద్యోగి సన్నాసులకు అరదేశి పరదేశి దానాలు పెడతారు ధర్మాలు పెడతారు చిల్లిదాకన్నో విచ్చినడో పట్టి సమ్మవేత్తి కాసులాకనో అవి కాసు లోపల కైమూత కలిపి చెయ్యలేకనో అవి పెయ్య కాళ్ళు గడుగుతున్నారమ్మా దేవుడు సంతానం ఇస్తలేడు భగవంతయ్య పాపం మేమే ఉయ్యేసినవయ్యా తాగే బావుల మంటి వచ్చినవా తిరగిస్తారు కూర పెద్ద పురుడు కోట్లాడు దగ్గర తీవల కడిమి చీకటి కూరైన లోపల సంతానం ఇస్తలేడు వాళ్ళు మురుగన గుండవు లేదు మొక్కన దేవుడు లేడు చెయ్యని పూజలు లేవు భగవంత గిన్ని దేవుతల పూజలు ఎత్త మాకు ఏ దేవుడు రాకపాయే సంతానం ఇయ్యపాయే అని అడవిలకి వెళ్ళి రాను రాను వాళ్ళు వచ్చేడుతో లోపల ఊరు నడిచిపోయింది పాడబడ్డ పరమేశ్వరుని ఆల ఉన్నది పాడబడ్డ పరమేశ్వరుని ఆల అన్ని కళ్ళ చూసరే అమ్మా ఇవరు పూజ గుళ్ళ పూజలు చేద్దామని సకల భార్య భర్తలు సర్వడు నీళ్లు పట్టుకొని సర్వడు పాలు పట్టుకొని ఆగు పూలు పుష్పాలు వచ్చమలని చెమల్ల బొడ్డు మూల బోసంగి సర్వ సంపంగి దేవ గన్నేరు పూలు పట్టుకోని గుడి పేరు వస్తాందే అమ్మా వాడబడ్డ గుడిలో ఉన్న పిట్టల కౌసు పిక్కల మంటే కాకుల కౌసు కాళ్ళ మంటే ఉన్నది.